హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా క్రాఫ్ట్ హోమ్. చాలా డేస్ అయింది కదా వీడియో పెట్టి. సో ఈరోజు నేను ఒక మంచి వీడియోతో వచ్చిన మీ ముందుకి హెయిర్ యాక్సెసరీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికి ఏమేమి కావాలో నేను ముందు రిక్వైర్మెంట్లో యాడ్ చేసినా ఒకసారి చూడండి. అలాగే డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను, మీకు డౌట్ ఉంటే కింద కూడా చూడవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఆ వైట్ బీడ్స్ చైన్ అని నేను చాలా డేస్ నుండి యూజ్ చేయట్లేదు. సో నా దగ్గర అట్లాగే ఉండిపోయింది. దాన్ని ఎందుకు అట్లా వేస్ట్ చేయాలని చెప్పి దాన్ని నేను రీమాడలింగ్ చేశాను. సో నేను అట్లా దీని మొత్తాన్ని ఒక వైట్ బీడ్స్ చైన్ కట్ చేసేసి ఇట్లా పూసలన్నిటిని సెపరేట్ చేసేసాను. అలాగే గోల్డ్ బాల్స్ కూడా నేను తీసుకున్నాను. సో వీడియోలో చూపించినట్టు వైట్ బీడ్స్ అండ్ ఆ గోల్డ్ బాల్స్ నేను అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాను. సో మీరు వీడియోలో చూసేయండి. మీ అందరూ ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. అప్పుడే నాకు తెలుస్తుంది నేను ఇంకా ఎంత బాగా చేయాలనేది. ఫర్ ఎంకరేజ్మెంట్ కోసం మాత్రమే లైక్ అండ్ కామెంట్ మాత్రం చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఇలా అరేంజ్మెంట్ చేసుకోండి మీరు కూడా. ఇలా నేను 3 లైన్స్ తీసుకున్నాను, ఒక షార్ట్, లాంగ్, లాంగ్ అట్లా తీసుకున్నాను. ఇలా మొత్తం మనం 6 లైన్స్ తీసుకోవాలి మొత్తానికి. నేను ఇక్కడైతే ఒక హుక్ తీసుకొని ఈ థ్రెడ్కి నేను నాట్ వేసుకుంటున్నాను. ఇలా మూడింటిని ఇలా నాట్ వేసేసుకున్నాను, మీరు కూడా ఇలా నాట్ వేసుకోండి. ఇప్పుడు నేను మధ్యలో మిడిల్ లాకెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. లాకెట్ ఎలా చేయాలో చూడండి. యాక్చువల్గా నేను ప్రీవియస్ ఇయర్ రింగ్ ఇయర్ టాప్స్ ట్రై చేసేటప్పుడు ఎలా చేయాలో చెప్పిన యాజ్ ఇట్ ఈజ్. సో దీనికి కూడా మధ్య మిడిల్ లాకెట్ అనేది నేను అలానే ప్రిపేర్ చేస్తున్నా. మీరు ఎవరైనా ఇయర్ టాప్స్ వీడియో చూడలేకపోయినట్టయితే ఆ వీడియో కూడా చూడండి, నేను లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తాను. మన ఓన్గా ఇలాంటి యాక్సెసరీస్ మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఈ హుక్స్ అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ స్టోర్లో ఈజీగా దొరుకుతాయి. సో మీరు సో ఇక్కడ లాకెట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఆ లాకెట్కి బ్యాక్ సైడ్ నేను ఇప్పుడు ప్రీవియస్గా చేసుకున్న మన చైన్స్ ఉన్నాయి కదా, 3 చైన్స్. సో నేను ఆ థ్రెడ్ అనేది అక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి, అంటే షార్ట్, లాంగ్ అండ్ లాంగ్. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు మనం అవన్నీ కూడా గమ్తో వాటికి మనం అటాచ్ చేసేసుకోవాలి. స్ట్రాంగ్గా మనం ఒక 2-3 పేపర్స్ పెట్టుకొని దానికి మనం అటాచ్ చేసేసుకోవాలి. సో హెయిర్ యాక్సెసరీ రెడీ అయిపోయింది. సో ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా. ఇలా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్, షేర్ కూడా చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.